మరి ఈ క్యారెట్ ముల్లంగి కూరగాయకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ముల్లంగి, క్యారెట్, పచ్చిమిరపకాయ, హింగువ, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, నిమ్మకాయ, జీరా పౌడర్, ఆవు పొడి. సో తయారీ చేసే విధానం చెప్తా. గ్యాస్ ఉందా? అవసరం లేదు, దాన్ని మనం చూసుకుందాం, ఉట్టి చూద్దాం. గ్యాస్ టేబుల్ లాగా వాడుకుందాం. ఓకే, వెరీ నైస్, మంచి ఐడియా. అవునండి, చిన్నప్పటి నుంచి నేను మంచి మంచి ఐడియాస్ ఇస్తాను. అవును కదా సురేష్, అందుకే మేము పిలిచాము. ఓకే, క్యారెట్ ఇది, క్యారెట్ హెల్త్కి మంచిది. ఈ ముల్లంగి క్యారెట్ పొడుగ్గా కోసుకోవాలి, కడిగి కొంచెం ఎండలో ఒక్క 2-3 అవర్స్ పెట్టాలి. ఎందుకంటే కొంచెం కూడా పచ్చితనం ఉండదు. ఓకే, లేకపోతే ఎండ లేకపోతే తుడవాలి బట్టతోటి, తుడిచి ఒక్క 3 అవర్స్. దీంట్లో నేను టేస్ట్ గురించి రెడ్ చిల్లీ వాడకుండా పచ్చిమిరపకాయ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నాను, ఎక్కువ వద్దు, ఒక్క 2-3. ఓకే, క్యారెట్ ముల్లంగి రెండు కలిపి 1/2 కేజీ. క్యారెట్ ముల్లంగి కలిపి 2 కలిపి 1/2 కేజీ. ఏంటంటే కలర్ఫుల్ ఉంటది. ఓకే, సో కలర్ఫుల్ గా ఉంది, ఉంది కదా, అద్భుతం. వైట్, ఆరెంజ్, గ్రీన్, గ్రీన్, నైస్. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత మనం కొంచెం ఆవు పొడి, ఆవు పొడి తక్కువ వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే చేదుతాం. ఆవు పొడి అన్నారు, ఆవ పొడి, ఆవ పొడి. వావ్ సురేష్, నన్నే పాయింట్ అవుట్ చేయొచ్చు, వెరీ గుడ్. పిల్లలకి స్పెషల్లీ చాలా బాగుంటది, అండ్ ఏజ్డ్ పీపుల్. ఓకే, చిన్న పిల్లలు, ఏజ్ పిల్లలు, ఏజ్ వాళ్ళు ఒకటే అంటారు కదా. అంతే కదండి, వాళ్ళిద్దరు సేమ్ కేటగిరీ. అంతే, ఇది 1/2 స్పూన్ జీరా పౌడర్. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నేను మా ఏమంటారు మమ్మీ మమ్మీ అమ్మమ్మ 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 నేర్పించింది. వాళ్ళు ఆ కాలం వాళ్ళు ఎక్కువ మటుకు నిలువ పచ్చళ్ళు బాగా పెడుతుండే కదా సురేష్, వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి టెంపరీ ఇన్స్టెంట్ పచ్చళ్ళు బాగా చేస్తారు మా అమ్మమ్మ. ఓకే, అయితే ఆమె అన్నది ఇది చేస్తా ఉంటే నేను చూసా ఇట్లా చేసుకోవాలమ్మా మీ ఫ్యూచర్కి బాగుంటుంది అంటే నేను చేసుకో. చెప్తే మా మమ్మీకి చెప్తే మా మమ్మీ నేర్పించింది. అట్లా తరతరాలుగా వస్తుంది. ఓకే, ఇంకేమైనా మంచి రెసిపీ ఏంటి? ఈ రెసిపీ బాగుంది చేస్తున్నారు, నేను టేస్ట్ చేస్తాను. చాలా రకాలు ఉన్నాయి ప్రస్తుతానికి, ఇప్పుడు ఇదో, ఇది ఒకటి అంటే మా కోసం ఒకటి ఏదో అట్లా అంతే అనుకోండి. అంతేనా? అంతే, సో రిస్క్ లేకుండా. అంతే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కొంచెం హింగ్ లైట్, ఇంకువ కూడా ఇది డైజెషన్ బాగుంటుంది. యాక్చువల్లీ నూనెలో వేసుకుంటారు, ఇప్పుడు మనం ఇన్స్టెంట్ చేస్తున్నాం కదా, నిమ్మకాయ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. పసుపు, అన్నిట్లో పసుపు కంపల్సరీ, ఇది అన్నిట్లో అని కాదు, అండ్ మెయిన్ ఇప్పుడు మనకి ఏదైనా బాడీ డిజార్డర్స్ ఉంటే కూడా పసుపు మనం ఎక్కువ యూజ్ చేస్తాం, తెలుసు కదా. దెబ్బ తగ్గితే ఇమ్మీడియట్ పసుపు ఫస్ట్ ఆప్షన్, పాతకాల యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ ఉప్పు తగినంత, సో ఇది పచ్చి పచ్చిగా ఉండదా అంటే? నేను చెప్తా, మీరు పొయ్యి ఎలిగియలేదు, అన్ని పచ్చిగానే ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, నేను చెప్తా, ఈ నిమ్మకాయ ఉంది కదా, ఫస్ట్ నిమ్మకాయ పిండేస్తాం. ఏంటంటే అంతా ఒక్కసారి కలుపుతాం. ఇది కూడా తగినంత, ఇది 1/2 కప్ అంటే 1/2 నిమ్మకాయ. ఓకే, ఇది 1/2 కేజీకి 1/2 నిమ్మకాయ. 1/2 నిమ్మకాయ అంతే, అంతే చాలు. 1/2 కేజీ కూరగాయలకి 1/2 నిమ్మకాయ, ఎందుకంటే ఎక్కువ పుల్లతనం వద్దు. ఓకే, సో దీన్ని నిల్వ చేసుకోవచ్చు అంటారా? చెప్తా, మొత్తం రా ఫుడ్ ఉంది ఇది. అదే, రా తినాలి కదా, రా ఫుడ్ హెల్దీ వైస్ పోతున్నారు, ఇన్స్టెంట్ పోతున్నారు. దీనికన్నా మంచి రా ఏది దొరికితే మా ఇంట్లో కూర్చుంటే టకటకా తినేస్తాం. అవునండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. జనాలు రా తాగడానికి అంటే మీన్ పచ్చి పచ్చిగా ఏదైనా తినడానికి ఇష్టపడట్లేదు ఈ మధ్య కాలంలో, బట్ మీరు నేర్పిస్తున్నారు, మీరు కలపండి సార్. యా, తప్పకుండా, థ్యాంక్ యూ. టేస్ట్ ఉంటుంది. ఇదేదో నాకు ఇది కలుపుతుంటే తినాలనిపిస్తుందా? సలాడ్ కలుపు, సలాడ్ తిన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మిర్చి లేకుంటే ఇవన్నీ సలాడ్స్ ఉంటాయి కదా, అదే టైప్లో అనిపిస్తుంది. కొద్దిగా ఆ మిర్చి అవి కలుపుకొని కొద్దిగా పెప్పర్ పెప్పర్ అలా అనిపిస్తుంది. ఇప్పుడు సురేష్, ఇప్పుడు ఇది మనం బాగా కలిపేసిన తర్వాత ఒక జార్, గ్లాస్ జార్, ప్లాస్టిక్లో తీసుకోవద్దు, నేను ఎక్కువ మటుకు గ్లాస్ జార్ యూజ్ చేస్తాను. ఓకే, గ్లాస్ జార్లో మంచిగా ఏంటంటే తడి ఉండదు అస్సలు. ఓకే, ఓకే, దాంట్లో పెట్టి ఈరోజు నేను పెడితే కరెక్ట్ 1 వీక్ తర్వాత ఎట్లా వస్తుంది నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను చేసి తీసుకొచ్చాను, అంటే చేసి పెట్టాను మీకు చూపిద్దామని. ఓకే, కానీ ప్రాసెస్ తెలియాలి కనుక. సో మొత్తానికైతే మీరు ఏదైనా సరే ఇంట్లో ఎక్కువ గ్లాసే యూజ్ చేస్తారు? గ్లాసే, గ్లాసే కంపల్సరీ. అండ్ ఇది కంపల్సరీ 1 వీక్, ఎందుకంటే ఆ నిలువ పెడితే ఆ వాటర్ దీంట్లో ఉన్నది కదా అదంతా కిందికి వచ్చేస్తుంది. ఉప్పు,
ధనియాల పొడి అందుంది కాబట్టి ఒక వన్ వీక్ పెడితే మొత్తం ఇలా ఊరి కిందకి వాటర్ వస్తుంది అండ్ టేస్ట్ సూపర్ ఉంటుంది. కట్టా మీట. సో ఇది ప్రాసెస్. ఇది ఆఫ్టర్ దిస్ దీన్ని ఒక జార్లో పెట్టారు. సో ఇంట్లో మీరు ఎక్కువగా జార్స్ అంటే ఇంట్లో వాటర్ తాగడానికి కానీ దీని కానీ గ్లాస్ ఈ గ్లాస్ వాడతారా లేకుంటే ప్లాస్టిక్ వాడతారా? ప్లాస్టిక్ అస్సలు వాడం. సీరియస్లీ అంటే ప్లాస్టిక్ అస్సలు వాడం. నిజంగా అందరూ ప్లాస్టిక్ ప్లాస్టిక్ మధ్య బాటిల్స్ ఉన్నాయి కదా ప్లాస్టిక్. అండ్ తాంబేకా లోటా తాంబా యూజ్ చేయాలంటారు కదా ఇత్తడి, అది కూడా నేను గ్లాసెస్ అవే యూజ్ చేస్తాను. ఇత్తడి కూడా ఇంకా మంచిది. రాగి. సో రాగి. ఎస్ రాగి సురేష్. మేమంటే అదే వాడతాం. ఈ మధ్య రాగి కూడా అమ్ముతున్నారు బాటిల్స్ అవి ఇవి, కానీ వాటికంటే కూడా ఒక జమానాలు వచ్చేవి రాగి చెంబులు అని రాగి అప్పుడు బాగుండేవి, కానీ ఇప్పుడంతా ఏదో పైన కోటింగ్ తోటి అదే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కానీ హెల్దీ కూడా అంటారు, చాలా హెల్దీ. ఇంతకుముందు కూడా నాకు తెలిసి ఈ క్యాన్సర్స్ ఇవి అందరు అంటూ ఉంటారు కదా, ఇంతకుముందు ఇంత లేదు కానీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఎక్కువగా ఈ ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల. ఇంతకుముందు అంటే ఎక్కువ గాజు వాడేవాళ్ళము, రాగి చెంబులు కానీ ఇవన్నీ వాడేవాళ్ళం, బట్ ఇప్పుడు అంటే ప్లాస్టిక్ ఎక్కడైనా చైనా బజార్ రాగి అవి ఉండేవి కదా బకెట్ లాంటివి, ఇప్పుడు ఏం లేవు. చైనా బజార్ పోయామా ప్లాస్టిక్ బకెట్ తెచ్చుకున్నావా యూజ్ చేస్తాం అంతే. సో అది హీట్ వాటర్ అందులోనే పెట్టడం, ఆ హీట్ అంతా అబ్జర్వ్ చేయడం, స్కిన్ ఎలర్జీస్ రావడం. సో చాలా ఉన్నాయి. ఓకే ఫైన్, అవి జరుగుతూనే ఉంటాయి, మనం ఏం చేయలేం. సో మరి దీన్ని జార్ లో పెట్టేద్దామా? పెడదామండి. ఇది ఒక జార్ ఇక్కడ పైన పెట్టేసండి, నేను వేసేస్తాను. మీ చేతితో శ్రీ గణేష్ చేసేయండి, మళ్ళీ వన్ వీక్ తర్వాత రండి టేస్ట్ చేయండి. ఈ జార్ మీకే. తప్పకుండా ఈ జార్ నాకే, కాకపోతే మా ఆడియన్స్ కి చూపించాలి కనుక ఇది ఆల్రెడీ చేసి పెట్టారు. అదే అది మా ఆడియన్స్ చూపిద్దాం. ప్రాసెస్ ఏంటి అనేది నీరు గారు మనకు చెప్తున్నారు. దీన్ని వన్ వీక్ ఉంచాలి. పక్కా వన్ వీక్. మేము ఇప్పుడు ఒక వారం, దీని వన్ వీక్ వరకు ఇలానే కూర్చొని ఉండలేం కదా, కాబట్టి ఆల్రెడీ చేసి పెట్టేశాం. అవి పెట్టేసుకోవచ్చు. ఇది కూడా చెప్పాలంటే నార్త్ ఇండియా డిష్. నార్త్ ఇండియానా? చూసారా మళ్ళీ నార్త్ ఇండియా వచ్చారు. చూసారా వాళ్ళు చాలా తింటారు, వాళ్ళు చాలా హెల్త్ కాన్షియస్ తెలుసా. అవును. మీకు ఈ షాప్స్లో వెళ్ళండి అటు సైడ్, రాజస్థాన్ నేను వెళ్తా, మా రిలేటివ్స్ ఉంటారు షాప్స్లో, అక్కడ చూస్తే ఇట్లా నువ్వులతోటి ఇట్లాంటి పచ్చళ్ళే దొరుకుతాయి మీకు. ఈ మూత వేసేద్దాం. ఓకే ఓకే మూత పెట్టేసాం. ఇన్స్టెంట్ క్యారెట్ ముల్లంగి పచ్చడి రెడీగా ఉంది. సో ఇన్స్టెంట్ క్యారెట్ ముల్లంగి పచ్చడి ఇది తయారు చేసే విధానం, అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఇన్స్టెంట్ క్యారెట్ ముల్లంగి పచ్చడికి కావాల్సిన పదార్థాలు 1/2 kg ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, ధనియా పొడి, ఉప్పు, జీరా పొడి, ఆవపొడి, ఇంగువ, పసుపు. ఇన్స్టెంట్ క్యారెట్ ముల్లంగి పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా క్యారెట్ ముల్లంగి పచ్చిమిర్చి ముక్కలున్న బౌల్లో ఆవపొడి 1/2 teaspoon, స్పూన్ ధనియాల పొడి, 1/2 teaspoon జీరా పొడి, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, సరిపడ ఉప్పు, నిమ్మకాయ రసం వేసి కలిపి ఒక గాజు డబ్బాలో వేసి ఒక వారం రోజుల తర్వాత సర్వ్ చేయాలి. అంతే, ఇన్స్టెంట్ క్యారెట్ ముల్లంగి పచ్చడి రెడీ.